పూరి జగన్నాథ్ గారి రీల్ లైఫే కాదు, రియల్ లైఫ్ కూడా డైనమిక్గా ఉంటుంది. ప్రేమ కథల దగ్గర నుండి సక్సెస్, ఫెయిల్యూర్స్ ఇలా అనేక ట్విస్ట్ టర్న్స్ చోటు చేసుకున్నాయి. ఇక ఆయన తన భార్య లావణ్య గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళయ్యే సమయానికి పూరి జేబులో ఒక్క 500 రూపాయలు కూడా లేవట. దీంతో అప్పటికే ఉన్న పరిచయాలతో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు పూరి గారికి సాయం చేశారు. ప్రముఖ యాంకర్ జాన్సీ పూరి పెళ్లికి తాళిబుట్టుకునిచ్చారు. ఇక నటి హేమ వారిద్దరికీ పెళ్లి బట్టలు కొని తెచ్చారు. ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి తాజాగా ఇప్పుడు చోర్ బజార్ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో ఆకాష్ పూరి తన తల్లిదండ్రులకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలని పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇక దర్శకుడిగా పూరి జగన్నాథ్ కెరియర్లో బోలెడు బ్లాక్ బస్టర్ సినిమాలున్నాయి. అయితే పూరి జగన్నాథ్ వ్యక్తిగత జీవితం గురించి కూడా అన్ని పుకార్లు బయట వినిపిస్తూ ఉంటాయి. ఒకానొక సమయంలో పూరి జగన్నాథ్ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నారని వదంతులు వినిపించాయి. అయితే ఇటీవల జరిగిన చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత బండ్లా గణేష్ పూరి జగన్నాథ్ భార్యపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె గొప్పతనమేంటో ఆయన అందరి ముందు వినిపించారు. స్టార్ డైరెక్టర్ అని పూరిని ఆయన భార్య పెళ్లి చేసుకోలేదు, చేతిలో చిల్లిగా వలేని టైంలో ఆయన వెంట వచ్చేసింది అన్నాడు బండ్లా. గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత పూరి స్టార్ డైరెక్టర్ అయ్యారు. అది ఆయన భార్య గొప్పతనం అంటూ బండ్ల స్పీచ్ ఇరగదీశాడు. ఇక ఇంతే కాదు, ఇండస్ట్రీ అంతా ఉలిక్కి పడేలా ర్యాంపులు వ్యాంపులు వస్తుంటాయి పోతుంటాయి అంటూ ఇండైరెక్ట్గా పూరికి హితవు పలికే ప్రయత్నం చేశాడు బండ్ల గణేష్. ఇక భార్య లావణ్యను పూరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది కూడా లేపుకొచ్చి గుడిలో తాళి కట్టాడు. దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో లావణ్య ప్రేమలో పడ్డారు పూరి గారు. కొన్నాళ్లు ఆమె చుట్టూ తిరిగి మనసును గెలుచుకున్నారు. అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న మిత్రుల మద్దతుతో పూరి లావణ్య వివాహం గుడిలో జరిగింది. ఇక ఈ పెళ్లికి కనీసం తాళిబొట్టు కొనే స్తోమత కూడా పూరి గారికి లేదు. ఇక ఆ తాళిబొట్టు అప్పటి స్టార్ యాంకర్ జాన్సీ కొనిచ్చారట. ఇక పెళ్లి బట్టలు నటి హేమ కొన్నారట. పూరి టేకింగ్ డైలాగ్స్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన హీరోయిజంకి కొత్త అర్థం చెప్పారు. చాలామంది హీరోలను తన సినిమాలతో స్టార్స్ను చేశారు పూరి గారు. ఒక దశలో స్నేహితులను నమ్మి ఉన్నదంతా పోగొట్టుకున్నారు. వరుస ప్లాప్స్తో డీలా పడ్డారు. ఇక సినిమాలో సంపాదించిందంతా పోయింది. ఆర్థిక కష్టాల్లోనే ఇస్మార్ట్ శంకర్ మూవీ చేశారు. ఈ చిత్రం అనూహ్యంగా విజయం సాధించింది. పూరి సొంత బ్యానర్లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ 75 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకుంది. ఇక ఆ దెబ్బతో పూరి కష్టాలన్నీ తీరిపోయాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ మెగాస్టార్ సినిమాలో నటిస్తున్నారు. చిరు చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో పూరి నటిస్తున్నారు. మలయాళంలో తెరకెక్కిన లూసిఫర్ సినిమాకి రీమేక్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మోహన్ రాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ లాంటి తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ లైగల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నటిస్తున్నాడు. 3 ఆగస్టు 2023న ఈ సినిమా విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తానన్నారు మేకర్స్. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.